నమస్కారం సద్గురు ఇవాళ ఉదయం నేను ఒక మెసేజ్ చూశాను అది మీ ట్వీట్ అని అన్నారు అది మీదో కాదో నాకు తెలియదు అందులో ఏముందంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని నిర్మూలించాలి అని అది మీరు అని ఉంటే అది ఎందుకో కొంచెం మాకు చెప్తారా దీనివల్ల పరిస్థితి ఎలా చక్కబడుతుంది థ్యాంక్ యూ చూడండి మన దేశంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఏది భారతదేశం ఏది భారతదేశం కాదు అనే విషయంలో దీన్ని సెటిల్ చేయాలి మీరు దాన్ని సెటిల్ చేయకపోతే ఈ గొడవలు అలా నడుస్తూనే ఉంటాయి ఇరుపక్కల ఎందరి ప్రాణాలు పోయాయో చెప్పండి ఇది ఎంతకాలం ఇలా చేయాలి మనం మనం నిర్ణయించుకోవాలి మనకి ఆ ధైర్యం ఉండాలి లేదంటే ఈ దేశాన్ని ఏకం చేయకపోతే ఈ సమస్య ఉంటుంది ఇప్పుడు ఉన్న కొత్త తరానికి కూడా ఒకటే ప్రశ్న నేను ఈ దేశానికి చెందుతానా లేదా అనే ప్రశ్న ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను అనేది ఒకటే ఈ దేశ సమగ్రతకు అడ్డం వచ్చేది అది ఏదైనా సరే దాన్ని నిర్మూలించాలి ఇక నా ఉద్దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అలాంటి వాటిలో ఒకటి అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళు ఎక్కడి వారో తెలియకుండా ఉంది వాళ్ళకి సద్గురు నేను మిమ్మల్ని మానసిక ఔషధాల గురించి అడుగుతున్నాను ఈ ఔషధాల ఇస్తే విద్వాంసం తగ్గుతుందంటారా ఇంకేది పని చేయట్లేదు కాబట్టి మీరు వాళ్ళని మతలో ముంచేద్దాం అంటారా సరే ఇది ఒక ఉపాయంలో ఉంది వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు పట్టించుకోరు అంతే కదా చూడండి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడూ ఒక నాయకుడే సమస్య అనుకుంటాం ఇక్కడైనా అక్కడైనా సరే మనవి ప్రజాస్వామ్య దేశాలని మనం అర్థం చేసుకోవాలి తమిళంలో అంటే దక్షిణ భారతదేశంలో తమిళంలో ప్రజాస్వామ్యాన్ని జననాయకం అంటారు అంటే ప్రజలే నాయకులని అర్థం ఆర్ దీడర్ అదే అసలు అర్థం ప్రజలే నాయకులు మీరు ఊరికే ఒక నాయకుడికి ఒక మందు ఇచ్చేస్తే మన సమస్యలు పోతాయని అనలేం ఈ వ్యవస్థలో అంతకంటే ఎంతో లోతుంది సరే అధిక శాతం ప్రజలు ఇందులో భాగస్థులు కాకపోవచ్చు కేవలం రెండు శాతం మంది ఇందులో ఉండొచ్చు కానీ అది చాలా క్రియాశీలత కలిగిన భాగం మిగతా తొంభై ఎనిమిది శాతం ప్రజలు సుమారు నిద్రాణంగా ఉంటారు బహుశా వాళ్ళు మత్తులో ఉన్నారేమో ఒక విధంగా ఉన్నట్టే వాళ్ళు బద్ధకమనే మత్తులో ఉన్నారు నచ్చిన కథలు ఊహించుకుంటున్నారు ఎవరో వచ్చి ఏదో చేస్తారనే రకరకాల నమ్మకాల మత్తులో ఉన్నారు మనం ఈ మత్తుని ఇప్పుడు వదిలించాలి రకరకాల మత్తులు ఆవరించి వాళ్ళు నిద్రాణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ మత్తుని పోగొట్టి మత్తు వదలచడం ముఖ్యం నిద్రపుచ్చటం కాదు మనుషులు నిద్రపుచ్చటం ఒక తాత్కాలిక పరిష్కారం తిరిగి మేల్కొన్నక వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేం మత్తు వదిలాక ఏమైనా చేయొచ్చు కదా కాబట్టి కానీ మీ ఆలోచన ఒక రంగుల కలలా ఉంది గురూజీ ఇక్కడ రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది వాళ్ళ మధ్య ఉండటం ఆనందంగా ఉంది ఇదివరకు చర్చించిన బృందంలో ఒకరు నాయకుల మాటలు ప్రజాభిప్రాయం ఉండాలనే నియమం లేదు అని అన్నారు ఇందాక మీరు జననాయకం అని అన్నప్పుడు నా ప్రశ్నకు బలం చేకూరింది ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని అంటాం కదా ఒకవైపు మన ప్రజలను శక్తివంతం చేసే క్రమంలో దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నామని అనుకుంటున్నాం కానీ ఇదే ప్రజలు తెర మీద కనిపించే పాత్రల విషయంలో కూడా తలదూర్చి మనోభావాల పేరిట ఒక ఆవిడ తల తీసేస్తామని కూడా బెదిరిస్తారు మనకి ఎందుకు ఇంత లేనితనం అనేది నా ప్రశ్న ఈ ప్రశ్న నేరుగా యూఏఈలో ఈర్ ఆఫ్ ఇంటాలరెన్స్ వైపు కూడా ఉద్దేశించి అడుగుతున్నాను నాకు నాకు ఆ తల తీసేసే విషయం ఏంటో అర్థం కాలేదు సరే నేను పద్మావతి చిత్రంలో నటికి సంబంధించిన వివాదం గురించి అంటున్నాను మనమే ప్రజలను బలపరుస్తాం అదే ప్రజలు అసలైన విషయాలను వదిలేసి ఇలాంటి విలువలేని విషయాలను లేవనెత్తుతారు చూడండి ప్రజాస్వామ్యం ప్రజలకి కొన్ని హక్కులని ఇస్తుంది కానీ బాధ్యతగా ఎలా వ్యవహరించాలో చెప్పేందుకు ఏ విధానాలు లేవు అందుకే చాలామంది ఈ హక్కులను ఎన్నో విధాలుగా దుర్వినియోగం చేస్తుంటారు దాన్ని ఒక కొలమానంగా తీసుకోకండి అందరూ అలాగే ఉండరు ఏదేమైనా నాయకులు ప్రజలను ప్రతిబింబించకపోయినా ఒక వాదన ఏంటంటే ఎలాగో అరవై శాతం ప్రజలే ఓటు వేస్తున్నారు కాబట్టి అందులో సగం అంటే ముప్పై శాతం మంది ఎన్నుకున్న వ్యక్తి అందరికీ నాయకుడు ఎలా అవుతాడు అని అంటున్నారు మరి మిగతా నలభై శాతం మంది ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళకి ఏ వ్యాఖ్యలు చేసే హక్కు లేదు కాబట్టి మీకు అక్కర ఉంటే మీరు ముందుకొచ్చి ఓటు వేయాలి అది మీ హక్కు దాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తోంది చాలామంది భారతదేశంలో ఓటు వేస్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం పనిచేయాలంటే ఈ భూస్వామ్య ఆలోచన ధోరణి పోవాలి అంటే ఒక కుటుంబం ఒక జట్టుగా ఉండి ఓటు వేస్తే అది ప్రజాస్వామ్యం కాదు సీక్రెట్ బ్యాలెట్ ఉద్దేశమే ఇది అందరూ ఎవరికి వారు ఆలోచించి ఓటు వేయాలి మీరు ఒక కుటుంబంగా ఓటు వేసినా ఒక కులంగా ఓటు వేసినా ఒక మతంగా ఓటు వేసినా ఒక పార్టీగా ఓటు వేసినా సరే నేను అంటున్న ఈ మాట నన్ను అప్రతిష్టపాలు చేస్తాయి ఏ రాజకీయ పార్టీకి ఈ మాట నచ్చదని తెలిసినా ఇది అంటున్నా ఈ రాజకీయ పార్టీల మెంబర్షిప్లు వెనక్కి తీసుకోవాలి అలాంటిది ఏది ఉండకూడదు ఎందుకంటే నేను ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో చూస్తున్నాను మీరెవరినైనా అడగండి నేను రిపబ్లికనే అంటారు ఎందుకంటే మా తండ్రి రిపబ్లికనే మా తాత కూడా రిపబ్లికనే అంటే మీ ఓటు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఇది భూస్వామ్య వ్యవస్థ ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కడుంది మనం కూడా వేగంగా అటువైపే వెళ్తున్నాం మన దేశంలో ఇదివరకు అలా లేదు కానీ నెమ్మదిగా అటే వెళ్తున్నాం మనం కూడా అసలు ఈ రాజకీయ పార్టీ సభ్యత్వం అనేది తీసేయాలి ఒక పరిమితి ఉండాలి ఎంతమంది ఉండొచ్చు అనేదానికి వాళ్ల పార్టీ కార్యక్రమాలని నడిపించుకోవటానికి ఐదు వందల మందో వెయ్యి మందో ఉండాలి అంతే ప్రజలు అందులో సభ్యులుగా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ముందే కమిట్ అయి ఉంటారు అది మంచిది కాదు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీరు బేరీజు వేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో జరిగింది మనకు విలువ చేకూర్చిందా మనం వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వాలా లేదా అనేది ప్రతి వ్యక్తి తనంతట తాను నిర్ణయించుకోవాలి మీరు దీన్ని గుంపుగా నిర్ణయించుకోకూడదు మీ ఓటిని మీ పార్టీ సభ్యత్వం వల్ల మీ మతం వల్ల మీ కులం వల్ల లేక వర్గం వల్ల నిర్ణయించకూడదు అలా చేస్తే అసలు ప్రజాస్వామ్యమే ఉండదు అది ప్రజాస్వామ్యం ముసుగు వేసుకున్న భూస్వామ్యమే అవుతుంది ఎన్నో దేశాలు ఇలా అయిపోతున్నాయి ముఖ్యంగా అమెరికా అలాగే ఉంది భారతదేశం మెల్లగా అటే వెళ్తోంది మీకు ఏదైనా సరిచేయాలనే ఆలోచన ఉంటే మీరు కుల మతాలకు అతీతంగా ఓటు వేయాలి అది పక్కన పెట్టినా ఇప్పుడు పార్టీయే పెద్ద మతమై కూర్చుంది సభ్యత్వాలు ఉండకపోవటం ముఖ్యం ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలు నిర్ణయించుకుని ఓటు వేయాలి లేకపోతే మనం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాం అంతే సద్గురు మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషం ఇవాళ మనకి ఫేస్బుక్ అనే చోటు ట్విట్టర్ అనే చోటు ఇన్స్టాగ్రామ్ అనే చోటు ఉన్నాయి ఇవి ఏమాత్రం దేశ లెక్క చేయవు మరి మనం ఇంకా సార్వభౌమతోనే మాట వాడుతూ మనని మనం పంతొమ్మిదో శతాబ్దానికి పట్టుకోవటం లేదా అది ఇప్పుడు గతం కాదా ఖచ్చితంగా కానీ మనం అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడున్న దేశంలో ముప్పై మూడు శాతం మంది పోషకాహార లోపం గల పిల్లలున్నారు ప్రపంచం మొత్తం మీద పోలిస్తే భారతదేశంలో అంటున్నా కాబట్టి మన జనాభాలో మూడో వంతు కనీసం పంతొమ్మిదో శతాబ్దంలో కూడా లేదు వాళ్ళు ఇంకా వినక్కున్నారు వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఇరవై ఒకటో శతాబ్దం గురించి మాట్లాడుతున్నాం ఏదో అందరూ అక్కడ ఉన్నట్టు అది న్యాయం కాదు మీరు ఇప్పుడు దేశ సార్వభౌమ వ్యవస్థనే ఇంకా బలపరచాలి ఎందుకంటే అది లేకుండా ప్రజలని మనం ఏదీ చేయమనిలేం ఎప్పుడైతే ప్రజలకి ఒక స్థాయిలో శ్రేయస్సు కలిగినప్పుడు మనం ఈ సార్వభౌమత్వాన్ని కొంచెం సడలించవచ్చు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశ నిర్మాణం అనేది ఒక సమాజానికి వివిధ స్థాయిల్లో చేయాల్సి ఉంటుంది మొదటి పాతిక ముప్పై ఏళ్లలో మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉంటే మనం ఇప్పుడు వేరే భాష మాట్లాడుకునేవాళ్ళం కనీసం నేను మరో భాషను మాట్లాడేవాడిని కానీ నేను చేసే పనిలో డెబ్భై శాతం గ్రామీణ భారతంలోనే మనం ఏ ఇరవై ఒకటో శతాబ్దం గురించి మాట్లాడుతున్నాం ఇరవై ఒకటో శతాబ్దం మనకి బెంగళూరు ముంబై వచ్చినప్పుడే కనబడుతుంది గ్రామాల్లో ఇంకా పద్దెనిమిదో శతాబ్దం మాటలే మాట్లాడుతున్నాం అది వాళ్ళు ఉన్న పరిస్థితి కాబట్టి ఎక్కడో ఒకచోట మనం దేశపు నూరు శాతం జనాభాని తీసుకోలేం కానీ కాస్తంత పోషణ లభించి మనుషులకి శ్రేయస్సు కలిగితే అప్పుడు మనం సార్వభౌమత్వాన్ని సడలించటం లాంటి పెద్ద మాటలు మాట్లాడుకోవచ్చు ముందుగా ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ శ్రీలంకలు ఒకే రకమైన ఆర్థికంగా సమానతతో ఉంటే ఈ సరిహద్దులు సడలించటం లాంటివి పనిచేస్తాయి కానీ అలా కాకుండా వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు అలా చేస్తే అనవసరపు గొడవలు భేదాలు తలెత్తుతాయి అందుకే నేను అంటున్నాను ఆర్థిక సరిహద్దులు సడలిస్తే అంటే రాజకీయ సరిహద్దులు ఇలాగే ఉండి ఆర్థిక సరిహద్దుల్ని మనం కొంత సడలిస్తే ఏమాత్రం దేశ ఆర్థిక పరిస్థితి పెరగకుండా ఉంటే దాని వైశాల్యం పెంచకపోతే ఏ రకమైన పరిష్కారాలు ఉండవు ఎందుకంటే ఆ చిన్న రొట్టె ముక్కని ఎలా పంచినా ఎవరికీ సరిపోదు మనం ఆ రొట్టె పరిమాణం పెంచాలి ఒకసారి దేశ ఆర్థిక పరిమాణం పెరిగితే చాలు అలా జరగాలంటే ఈ దేశాలన్నీ కూడా కనీసం ఒక ఆర్థిక జట్టుగా పనిచేయాలి కనీసం ఒక చిన్న ఒప్పందంగా చేసుకొని మన ఆర్థిక వ్యవహారాలని కలివిడిగా చేసుకుంటే అప్పుడు మనం దేశ సార్వభౌమత్వాన్ని సడలించే ఆలోచన చేయవచ్చు